నమస్తే వెల్కమ్ టు హెల్త్ ట్రీ నేను మీ హిమా అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ ఈరోజు ఫేషియల్ యోగా గురించి నేర్చుకుందామండి బాడీకి ఎలా యోగా ఉంటుందో ఫేస్కి కూడా అలాగే యోగా ఉంటుంది చాలా మటుకు ఫోర్ హెడ్ దగ్గర రింకిల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అది జెనెటికల్గా అవ్వచ్చు లేదా ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా సరిగ్గా నిద్ర లేకపోయినా కొన్ని మెడిసిన్స్ మూలన సైడ్ ఎఫెక్ట్సే కానీ ఆర్ సన్ రైస్కి ఎక్స్పోజర్ అవ్వటం వలన స్కిన్ డ్యామేజ్ అయ్యి కానీ సరిగ్గా స్కిన్ కేర్ తీసుకోకపోవటం కానీ ఇదే రీజన్ అయినా కూడా ఫేస్ దగ్గర ఎస్పెషలీ ఫోర్హెడ్ దగ్గర ముడతలు పడతాయి అలా పడటం వలన మీరు ఎంత బాగున్నా ఫేస్ ఎంత అందంగా ఉన్నా కూడా కొంచెం ఏజ్డ్గా కనిపిస్తారు కదా సో ఈరోజు ఫేషియల్ యోగాలో నా ఫోర్ దగ్గర ఒక సింపుల్ ఎక్సర్సైజెస్ యోగా ఫేషియల్ యోగా చూపిస్తానండి థమ్ ఫింగర్ ఇక్కడ పెట్టి టూ ఫింగర్స్ ఇండెక్స్ ఇన్ ద మిడిల్ ఫింగర్ फोर हेड मीद् इला मसाज जस्ट वन टू थ्री फोर फाइव सिक्स सवेन्दे मॉइस्चराइजर का नी? లేదు అంటే ఏదైనా ఆయిల్ కుంకుమ తేలం బాదాం ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఏదైనా తీసుకుంటే మూమెంట్ ఈజీగా ఉంటుంది అలానే మీ స్కిన్కి మాయిశ్చర్ అయ్యి స్కిన్ యంగ్నెస్ ఎంత తేమ మాయిశ్చరైజర్ ఉంటే స్కిన్ అంత యంగ్గా ఉంటుంది సో ఇది చాలామందికి తెలీదు సో మాయిశ్చరైజర్ ఈజ్ మస్ట్ అండ్ సన్ స్క్రీన్ నేమ్ ఇస్ మస్ట్ ఇన్ని ఫేషియల్ యోగాలు చేసినా కూడా ఈ రెండు మాత్రం మర్చిపోకుండా అండ్ మంచి అమౌంట్ ఆఫ్ వాటర్ తాగటం వలన ఇది రాదు రెండో ఎక్సర్సైజ్ చూద్దాం ఇది లిఫ్ట్ చేస్తున్నాం సో మీ మనం ఫోర్ హెడ్ మీ ఐబ్రోస్ దగ్గర నాలుగు వేళ్ళు పెట్టి ఈ నాలుగు వేళ్ళు పైనుంచి తీసుకుని మసాజ్ పైకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇప్పుడు అన్ని వేళ్లతో ఒక్కసారి పైకిలా లిఫ్ట్ చేసి కరెక్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అన్ని వేళ్లను ఒకసారి పైకి లిఫ్ట్ చేసి హోల్ నెక్స్ట్ సైడ్ ఇంకో వైపుకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అన్ని వేళ్లతో ఇలా పైకి లిఫ్ట్ చేసినాం అగైన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓల్డ్ ఫింగర్స్ ఆర్ రిలాక్స్ ఇలాగా టూ సైడ్స్న మనం ఫేస్ని అంటే స్కిన్ మూర్తలు పడిపోకుండా న్యాచురల్గానే లిఫ్టింగ్ చేస్తున్నాం సో ఇది ఎన్నిసార్లు చేయాలి అంటే ఇటు సైడు అటు సైడు ఈక్వల్గా ఎన్నిసార్లు అయినా మీరు చేసుకోవచ్చు అండ్ రోజు చేసుకోవటం మూలన మంచి రిజల్ట్ ఉంటుంది కానీ చేసేటప్పుడు మరీ ఎక్కువ ప్రెషర్ ఇవ్వద్దు బికాజ్ స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది సో ప్రెషర్ ఎక్కువ ఇవ్వకుండా లైట్గా అందుకే మాయిశ్చరైజర్ అనేది ఆర్ ఆయిల్ ఆయిల్ కానీ ఆయిల్ కానీ తీసుకుంటే మూమెంట్ ఫ్రీగా ఉంటుంది ఈ ఫోర్ హెడ్ దగ్గర స్లోగా స్కిన్ లిఫ్ట్ అవుతుంది అండ్ ఏది ఓవర్ నైట్ అవ్వదు స్లో స్లో స్లోగా మీకు కనీసం టెన్ ఫిఫ్టీన్ డేస్ అన్నా పడుతుంది ఇక్కడ రిజల్ట్ తెలియటాకి సో ఇవన్నిటితో పాటు మంచి నిద్ర బాగా నిద్రపోవటం వూలానే కూడా కంప్లీట్గా స్కిన్ సెల్స్ ఏదైతే ఉన్నాయో అది రిపేర్ అయ్యి యంగ్నెస్ డ్రింకిల్స్ ఫామ్ అవ్వకుండా యంగ్గా కనబడుతుంది సో ఈ పాటు థర్డ్ వన్ ఈజ్ ట్యాపింగ్ అంటారు ఆర్ పించ్ పిన్ చేయటం వలన ఇది న్యాచురల్ ఆక్యుప్రెషర్ అంటాం కదా ప్రెషర్ ఇచ్చి బ్లడ్ పంపింగ్ జరగటానికి హెల్ప్ అవుతుంది కానీ ఇక్కడ పించ్ అవ్వట్లేదు అంటే యూ కెన్ ట్యాప్ లైక్ దస్ ఇలా ట్యాప్ చేయటం వలన కూడా సెల్స్ ఇవితున్నాయి యాక్టివేట్ అవుతాయి మసల్స్ రిలాక్స్ అవుతాయి బ్లడ్ పంపింగ్ జరుగుతుంది సో దీస్ ఆర్ ద త్రీ సింపుల్ ఫేషియల్ యోగా టిప్స్ ఇలా చేయటం మూలన న్యాచురల్గానే ఈ రింకిల్స్ ఫామ్ అవ్వకుండా ఫోర్ హెడ్ దగ్గర మీ బిగ్ ఫోర్ హెడ్ అయితే తొందరగా ఛాన్సెస్ ఉంటాయి రింకిల్స్ పడటానికి సో అది అలానే కాకుండా ఎక్కువ కోపం వచ్చినా ఎక్కువ ఇరిటేటింగ్గా ఉండకుండా స్మైలింగ్తో ఉండండి బికాస్ ఇరిటేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండానే ఇక్కడ ముడతలు వచ్చేస్తే ఫేస్ మీద సో కీప్ స్మైలింగ్ ఎంతసేపు మీరు ఫ్రెష్గా రిఫ్రెష్గా ఉంటారు న్యాచురల్గానే మీ ఫేస్ ఫేషియల్ యోగా అవుతుంది న్యాచురల్ స్మైలింగ్తో సో బీ హ్యాపీ అండ్ స్మైలింగ్ అండ్ మంచి నిద్ర మంచి ఆహారం అలానే ఇన్నఫ్ వాటర్ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా రింకిల్స్ పోయి మీ ఫోర్హెడ్ దగ్గర ఫోర్హెడ్ ఒకటే కాదు ఫేస్ మొత్తం కూడా ఎన్హాన్స్ అవుతుంది గ్లో వస్తుంది న్యాచురల్గా మీ ఏజ్ కూడా యంగ్ అవుతాకి अटीस्ट मैनस् फोर और मैनस् फाइव खचित अवतार या कड़ता है थैंक यू सो मचप यू लिस्म आल् योग क्लास कोसम क्रोल अवत नंबर की काल